మొన్న మనందరం కూడా చూసి ఉంటాము కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ వెంటిలేటర్స్ పైన ఉన్న పేషెంట్లకి సరిగ్గా అందకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోయారని చెప్పి కూడా మనము టీవీ ఛానల్స్ తో చూడటం జరిగింది. దాని ఎంక్వైరీ చేసినప్పుడు బయో మెడికల్ ఇంజనీర్ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ కి. వెంటిలేటర్స్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదు, పేషెంట్లు చనిపోతారని చెప్పిన తర్వాత కూడా సిబ్బంది గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది దాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగింది. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇది అందరం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మనం తప్ప మన పార్టీ సభ్యులు తప్ప ఇంకెవరు కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు, ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు లేరని ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ప్రజలకి అవగాహన కలిగించడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా అంబులెన్స్ వీళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు, అంబులెన్స్ మీరు ఫోన్ చేసిన వెంటనే వస్తుందని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు, కానీ పొద్దునెప్పుడో ఫోన్ చేస్తే రాత్రి అంబులెన్స్ వస్తుంది, ఆ లోపల చాలా మంది చనిపోతున్నారు అని చెప్పి కూడా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఈరోజు మనము ఈ కరోనా టైంలో మనం కొన్ని డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకొక డిమాండ్ మనం పెట్టాల్సింది ఏంటంటే ఎన్ని యాక్చువల్గా అయితే మనకి కోవిడ్ హాస్పిటల్స్ గా డిక్లేర్ చేసిన వాళ్ళైతే మా దగ్గర 800 900 బెడ్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కి చెప్పడం జరుగుతుంది, కానీ అన్ని బెడ్స్ వాళ్ళు పెట్టట్లేదు, 200 300 పెట్టి 800 బెడ్స్ అని చెప్పి చూపిస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ బయటకు వచ్చి 10 రోజులు కానీ 15 రోజులకు ఒకసారి జిల్లాలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని బెడ్స్ యాక్చువల్ గా ఫుల్ అయినా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఈ అవగాహన లేకపోవడం వల్ల కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో 85% అందరికీ కూడా ఆధార్ కార్డులు ఉన్నాయి, కానీ ఆధార్ కార్డు లేని వాళ్ళకి టెస్టింగ్లు చేయట్లేదు, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఆలగడ్డలో ఒక వ్యక్తికి కరోనా వచ్చింది, వాళ్ళ వైఫ్ కి కరోనా వచ్చింది, వాళ్ళిద్దరికి చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఆధార్ కార్డు చేయించలేదని ఏ హాస్పిటల్ తీసుకుపోతున్నా కూడా వాళ్ళకి కరోనా టెస్టులు చేయించట్లేదు. ఆర్డీఓతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ ఒక టెంపరీగా ఒక ఆధార్ కార్డు కానీ ఒక స్పెషల్ లెటర్ తయారు చేయించి హాస్పిటల్కి పంపిస్తే అప్పుడు టెస్టింగ్ చేయించడం జరిగింది. ఇటువంటి చిన్న చిన్న లోపాల వల్ల కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో పెరుగుతున్నాయి కరోనా కేసులు తీవ్రత చూసి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మన దేశంలోనే ఈ కరోనా కేసులు పెరిగే విషయంలో మనం 2వ స్థానంలో ఉన్నాము. అదేవిధంగా చనిపోతున్న సంఖ్య చూసుకుంటే మనం 4వ స్థానంలో ఉన్నాము. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రభుత్వాలు చెప్పేది ఎంత వింటున్నా కూడా ఇది కంట్రోల్ చేయలేని పరిస్థితి కేవలం మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ విధంగానే ఉంది. కానీ మనము మన గురించే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఇంకా జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలే కాకుండా మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మరొకసారి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మొదటి నుంచి కూడా మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఫస్ట్ నుంచి కూడా కర్నూలు జిల్లాలో కేసులు విపరీతంగా పెరుగుతూ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనము కరోనా కేసులు పాజిటివ్ కేసులు కానీ డెత్ రేట్ చూసుకుంటే కర్నూలులో కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను, మనము ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలన్నీ కూడా బాగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం మాస్కులు పెట్టుకున్నా లేకపోతే చేతులకు గ్లౌజ్ వేసుకున్నా అనవసరంగా మనం బయటికి రావడం వల్ల కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలన్నీ కూడా మరీ మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.